అందరికీ నమస్కారం ఈరోజు మనం చందమామలోని విశ్వ ప్రదక్షిణం అనే కథ గురించి తెలుసుకుందాం రచన పి గారు కైలాసంలో ఒకనాడు మధ్యాహ్నం భోజనాలయ్యాక పరమేశ్వరుడు కూర్చొని తాంబూలం వేసుకుంటున్నారు విఘ్నేశ్వరునికి భోజనం కొంచెం ఉదాత్తం అవ్వటం వల్ల ఆయాసంగా ఉండి ఓ తలగడా వేసుకొని వాళ్ళమ్మకు దగ్గరగా పడుకొని దొర్లుతున్నాడు కుమారస్వామి అంటే విఘ్నేశ్వరుని తమ్ముడు పార్వతీ పరమేశ్వర రెండవ కొడుకు అన్నమాట తన అన్నకు మల్లె బద్ధకంగా ఒకచోట కూర్చోక చురుకుగా అటూ ఇటూ ఏదో పని ఉన్నవాడికి మల్లే తిరుగుతూ ఉంటాడు ఆ సమయంలో అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాడో కాని నారద మహర్షి వీణమీటుకుంటూ వచ్చి ప్రత్యక్షమయ్యాడు ఆయన రెండో చేతికి బంగారానికి మల్లే పచ్చగా మిసమిసలాడుతూ పోతున్న పెద్ద మామిడి ఒకటి కనపడింది ఆటల హడావుడిలో ఉన్న కుమారస్వామి ఆ పండుని గాని నేల మీద ఆపసోపాలు పడుతూ దొర్లుతూ కూర్చున్న గణపతి పసికట్టాడు ఆయాసమంతా ఏమైపోయిందో గాని గణపతి రివ్వుమని లేచి నారద మహర్షికి ఎదురెల్లి ఆ పండు అందుకోబోయాడు అప్పటికీ కుమారస్వామి కూడా ఆ పండు సంగతి తెలిసి ఎగిరి ఎగిరివచ్చి నాకో పండు అన్నాడు ఆ ఒక్క పండు కోసం అటు విఘ్నేశ్వరుడు ఇటు కుమారస్వామి పోట్లాడుకోసాగారు ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే చూడటం నారదుడికి సరదా కదా సరదా ఏమిటి అతనికి పోట్లాట చూస్తూ ఉంటే వేరే భోజనమే అక్కర్లేదు అందుకే అతనికి కలహభోజనుడు అని పేరు వచ్చింది కలహం అంటే పోట్లాట పోట్లాటే భోజనంగా కలవాడు కనుక అతనిని కలహభోజనుడు అంటారు అందుచేత ఈ సమయంలో ఆ అన్నదమ్ములిద్దరూ ఒక కోసం కొట్లాడుకుంటూ ఉంటే నారదుడికి చాలా సంతోషంగా ఉంది కానీ క్రమంగా ఆ పిల్లల పేచి చిలికి చిలికి గాలివానై కోసం వాళ్ళిద్దరూ కొట్టుకొని ఏడవటానికి సిద్ధమయ్యేటప్పటికీ వాళ్ళని తను అలా ఏడిపించినందుకు పార్వతికి తన మీద ఎక్కడ కోపం వస్తుందో అని భయపడి నారదుడు ఆ కొట్లాట ఏదో విధంగా పరిష్కారం చేయాలని ఆలోచించాడు ఏమోయ్ గణపతి నిన్నేనయ్యా కుమారస్వామి ఆగండి దెబ్బలాడుకోకండి నేను తెచ్చింది ఒక్క పండు కదా మీకిద్దరికీ ఎలాగివ్వటం మీలో ఎవరికో ఒక్కరికే ఇస్తాను మీ ఇద్దరిలో ఎవరైతే పద్నాలుగు లోకాలు ఒక్క మాట చుట్టి ముందుగా ఇక్కడికి వస్తారో వాళ్ళకి పండు ఇచ్చేస్తాను అని ఆశ పెట్టాడు నారదుడు ఆ మాట విని వినడంతోనే కుమారస్వామి తన వాహనమైన నెమలి వీపు మీదకెగిరి లోకాలన్నీ ప్రదక్షిణం చేసి రావటానికి వెళ్ళిపోయాడు పాపం గణపతి మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయాడు గణపతికి ఎప్పుడో పెద్దవాడయ్యాక ఒక ఎలుక వాహనంగా వచ్చిన మాట నిజమే కాని మన మామిడి పండు కథనాటికింకా అతనికి ఏ వాహనమూ లేదు పోని ఎవరి వాహనమైనా ఎరువు తీసుకొని ఎక్కి వెడదామన్నా ఆ పెద్ద బొజ్జ మూలాన స్వారీ చేయటానికి సులువులేక ఆ మాట తలపెట్టడానికే వీల్లేకపోయింది పాపం గణపతికి ఏమీ తోచక అక్కడే చతికిల పడిపోయాడు పండు మీద మాత్రం ఆశపోక దానివైపే చూస్తూ గుటకలు మింగటం మొదలు పెట్టాడు అప్పటికప్పుడే కుమారస్వామి లోకాలన్నీ నాలుగో వంతు దూరం చుట్టేశాడు తమ్ముడు రాకుండానే ఎలాగైనా ఆ పండు కొట్టేయాలని గణపతి ఆలోచన మొదలుపెట్టాడు అతని పొట్ట ఉపాయాల పుట్టగనక గట్టి ఆలోచన ఒకటి ఇట్టే తట్టింది ఇదిరా పని అని గణపతి కూర్చున్న చోటు నుంచి చటుక్కున లేచాడు ఏం చేస్తాడో చూద్దామని ఇటు నారదుడు అటు పార్వతీ పరమేశ్వరులు రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయారు గణపతి మాట్లాడకుండా సరాసరి పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఆయన చుట్టూ ఒక్క మాటు ప్రదక్షిణం చేసి చక్కగా వచ్చాడు ఏం చెప్మా ఉన్నట్టుండి వీడికి నా మీద ఇంత భక్తి పుట్టుకొచ్చింది అని పరమేశ్వరుడు ఆశ్చర్యపోతుంటే గణపతి నారదుని దగ్గరకు వెళ్ళి అయ్యా నేను లోకాలన్నీ ప్రదక్షిణం చేసి ముందుగా వచ్చాను ఆ పండు ఇలా తిండి అన్నాడు నారదుడు నిర్దంతపోయి నువ్వు ఇక్కడే ఉండి మీ నాన్న చుట్టూ ఓ మాట ప్రదక్షిణం చేస్తే విశ్వ ప్రదక్షిణం చేసినట్టు అవుతుందా అన్నాడు ఎందుకవదు మా తండ్రి విశ్వానికంతటుకు ఈశ్వరుడు గనుకనే ఆయనకు విశ్వేశ్వరుడన్న పేరొచ్చింది ఆయనకు ప్రదక్షిణం చేస్తే పద్నాలుగు లోకాలు చుట్టి వచ్చినట్లే కదా ఆలస్యం చేయక పండు ఇలా ఇవ్వు అన్నాడు విఘ్నేశ్వరుడు నారదుడు విఘ్నేశ్వరు యుక్తికి మెచ్చుకొని మామిడి పండు అతనికి ఇచ్చేశాడు చేతికి వచ్చి రావడంతో గణపతి ఆ పండులో ఉన్న రసమంతా ఒక్క మాటుగా తొండంతో జుర్రేశాడు మరి కాసేపటికి కుమారస్వామి రొప్పుకుంటూ వచ్చి నారదుడికెదురుగా నిలబడి పండు పండు అన్నాడు ఇంకెక్కడి పండు అప్పటికప్పుడే టెంక కూడా చప్పరించి అవతల పడేశాడు గణపతి కథ సమాప్తం